నమస్తే, వెల్కమ్ టు బెల్ టీవీ, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. ఇక మిర్యాల కూడా రాజకీయాలు ఒక కోణంలో నడుస్తూ ఉన్నాయి. రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అసలు రాజకీయాలు మిర్యాలగూడెం అంటే దాదాపు ఎమ్మెల్యే తర్వాత ఏ పార్టీలో ఉన్నా కానీ ఆ పార్టీల యొక్క పట్టణం మిర్యాలగూడెం పట్టణం ఎంతో కీలకమైంది మిర్యాలగూడెం నియోజకవర్గానికి. దీంతో పట్టణంలో ఓటర్ల సంఖ్య అయినా ఎక్కువే, అభివృద్ధి అయినా అన్ని రకాల్లో పట్టణానికి సంబంధించినటువంటి అంశమే కీలకంగా ఉంటుంది. అది మిర్యాలగూడెం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆ పోస్ట్ తర్వాత స్థానం ఆ పార్టీల యొక్క అధ్యక్ష పదవిని పీఠాన్ని ఎంతో కీలకంగా భావిస్తుంటారు అన్ని పార్టీల నేతలు కూడా. ఆ పీఠం కోసం అందరూ అధికారంలో ఉన్నటువంటి వారు ప్రధానంగా ఎమ్మెల్యే తర్వాత ఎమ్మెల్యేకు రైట్ హ్యాండ్ తామే అంటూ భావిస్తూ పార్టీ పదవి కోసం విస్తృతమైనటువంటి కసరత్తు చేస్తూ దాన్ని కైవసం చేసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అదే రకంగా జరిగింది. ఒకే కీలకమైనటువంటి నేత మరో కీలకమైనటువంటి పదవి వచ్చినప్పటికీ అదే పట్టణ అధ్యక్ష పదవిని పార్టీ పగ్గాలని మాత్రం వదలలేదు. అది ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్ష పదవి కోసం పోటాపోటీ ఓరాహోరీ జరుగుతుంది. దానికి ప్రధానమైనటువంటి అంశం ఎమ్మెల్యే తర్వాత కీలకమైనటువంటి పదవి అదే అని రాజకీయాలు నాయకులు భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ పదవికి పోరు అయితే ఎక్కువగా ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ కుమ్ములాటకు కారణంగా ఒక వేదికగా మారింది. అదేవిధంగా బీఆర్ఎస్ లోను తీవ్రమైనటువంటి అంతర్మతం జరుగుతున్నటువంటి తీరు ఇప్పుడు జరుగుతూ ఉంది. గతంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఎంతో కీలకంగా అది భావించి తిరునగర్ భార్గవ్ ఆ పదవిని కైవసం చేసుకున్నారు. ఆయన మున్సిపాలిటీ చైర్మన్ గా తన సతిమణి చైర్మన్ గా ఉన్నప్పటికీ ఆయనే పట్టణ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇక తర్వాత ఆయన మున్సిపాలిటీ చైర్మన్ గా అయినప్పటికీ కూడా ఆయనే పట్టణ అధ్యక్ష పదవిని కూడా ఆయన తీసుకోవడము, కొంత బీఆర్ఎస్ శ్రేణుల్లో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ భాస్కర్ రావు లాంటి రాజకీయ చైతన్యం కలిగినటువంటి రాజకీయ అనుభవం అపూర్వ అనుభవం కలిగినటువంటి ఆయన కూడా మరొకరికి సీటును ఇవ్వలేకపోయారు పట్టణ అధ్యక్ష పదవిని. అంత కీలకంగా మారింది పట్టణ అధ్యక్ష పదవి అధికార పార్టీకి. ఇక ఇప్పుడు కాంగ్రెస్ లో గతంలో ఒకే నాయకుడు రెండు కీలకమైనటువంటి పదవులను పొంది ఆ పదవిని ఎవరికి పోకుండా దక్కించుకుంటే ఇప్పుడు అదే పదవిని అదే పార్టీలు వేరైనప్పటికీ ఇప్పుడు అప్పుడు బీఆర్ఎస్ అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలో ఒకే పదవికి ఇప్పుడు ఇద్దరు పోటీ పడతా ఉన్నారు. ఇద్దరు అధ్యక్షులుగా ప్రకటిస్తూ ముందుకు వెళుతుండడం ఇప్పుడు ఆ పదవికి ఉన్నటువంటి కీలక అంశము ప్రధానంగా ఇప్పుడు చర్చకు వస్తా ఉంది రాజకీయ సర్కిల్లో. ప్రధానంగా గాయం ఉపేందర్ రెడ్డి పట్టణ అధ్యక్షుడుగా గత 5 నెలల క్రితము నియామకమయ్యారు. అంతకుముందుకు నూకల వేణుగోపాల్ రెడ్డి ఉండేది. అయితే ఎన్నికల తర్వాత ఎన్నికల సమయంలో కాబట్టి బత్తుల లక్ష్మారెడ్డికి కీలకమైనటువంటి వ్యక్తి వేణుగోపాల్ రెడ్డి, ఎంతో నమ్మకమైనటువంటి వ్యక్తి. ఒక రకంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డికి కుడిభుజం లాంటి వారు నూకల వేణుగోపాల్ రెడ్డి. ఆయన ఆ పదవి గతంలో నేను చేపట్టినటువంటి దాన్ని నన్ను తొలగించి జానారెడ్డి వర్గానికి సంబంధించినటువంటి వారు కావాలని తనను తొలగించి గాయం ఉపేందర్ రెడ్డిని పెట్టారనేది ఆయన యొక్క వాదన. ఇక ఆయన కీలకంగా ఈ పదవిని బత్తుల లక్ష్మారెడ్డి ఎమ్మెల్యేగా గెలవడంతో ఆ పదవిని తానే చేపట్టాలనే కృతనిశ్చయంతో ఉన్నటువంటి ఆయన వార్డులు సభ్యులను వార్డు కౌన్సిలర్ నుంచి పార్టీ శ్రేణులు అందరితో కూడా ఏకాభిప్రాయంతో తీసుకుని ఏకగ్రీవంగా పట్టణ అధ్యక్షుడిగా నూకల వేణుగోపాల్ రెడ్డికి ఛాన్స్ ఇవ్వాలంటూ కూడా మద్దతు తెలిపినటువంటి అంశము. ఇక ఇక్కడ తనను టిపిసిసి నియామకం చేపట్టడం ఆదేశాలతోనే డిసిసి అధ్యక్షుడు అనేటువంటి శంకర్ నాయక్ తనకు నియామక పత్రం ఇవ్వడం వల్ల తానే పట్టణ అధ్యక్షుడు అంటూ గాయం ఉపేందర్ రెడ్డి భీష్మించుకోవడం. ఇక రిపబ్లిక్ డే దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఏర్పడినటువంటి జెండావిష్కరణ కార్యక్రమంలో ఇరు పక్షాలకు ఇరు వర్గాలకు సంబంధించినటువంటి తోపులాట జరగడం, ఘర్షణ వాతావరణం కూడా ఏర్పడడానికి ప్రధాన కారణము ఏర్పడింది ఈ పట్టణ అధ్యక్ష పదవి. అంటే ఈ పట్టణ అధ్యక్ష పదవి అనేది దాదాపు ఎమ్మెల్యే తర్వాత స్థానము అని భావిస్తున్నటువంటి నేపథ్యంలో పోటాపోటీగా ముందుకు వెళుతున్నటువంటి నేపథ్యంలో రాజకీయ పరిణామాలకు పరిస్థితులకు అదొక కారణంగా చూపెడుతూ ఆ పదవి కోసము అర్హులు చేస్తా ఉన్నారు నేతలంతానే అభిప్రాయం బలంగా వినిపిస్తున్నది. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ లోనూ అంతర్మతనం జరుగుతుంది. భార్గవ్ మున్సిపాలిటీ చైర్మన్ గా ఉన్నప్పటికీ పట్టణ అధ్యక్ష పదవిని మాత్రం వదులుకోలేదు. అది తీసి మరొకరికి ఇవ్వాలని ఆ నాటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నల్లబోతు భాస్కర్ రావు
ప్రయత్నాలు చేసినా కానీ అది సాధ్యం కాలేదు. అది వదులుకోవడానికి ఆయన కూడా ఇష్టపడకపోవడంతో ఎంతో మంది ఎదురు చూసినా కానీ వారెవరికి దక్కకపోవడం, ఇప్పుడైనా దాన్ని మళ్ళీ మారుస్తారా లేదా అనే అంతర్మదనం బీఆర్ఎస్ పార్టీలో కూడా ఇప్పుడు చోటు చేసుకున్నటువంటి పరిణామం. ఇప్పుడు మున్సిపాలిటీ చైర్మన్ గా కొనసాగుతా ఉన్నారు, ఇటు పార్టీ అధ్యక్ష పదవిని కూడా ఆయనకే ఉండడంతో ఇప్పుడైనా మారుస్తారా లేదా, ఓటమి చెందడానికి అది కూడా కారణము ఒక భాగంగా చెప్తా ఉన్నారు. అనేక మంది ఆ పదవి కోసం పోటీ పడినటువంటి సీనియర్ నాయకులు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడైనా ఆ పదవిని మారుస్తారా లేదా అనే చర్చ కూడా బీఆర్ఎస్ పార్టీలో జరుగుతుండడం ఇప్పుడు తీవ్రమైనటువంటి బీఆర్ఎస్ లోను కలకలం రేపుతున్నటువంటి అంశంగా ప్రధాన అంశంగా బీఆర్ఎస్ పార్టీలోనే ఉంది. ఇటు కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు కూడా పట్టణ అధ్యక్షుడు తానేనంటూ ఒకరికొకరు చెప్పుకుంటడం, ఒక ఇరువురు కూడా ప్రతి కార్యక్రమంలో ఇరువురు కూడా పట్టణ అధ్యక్షుల పేరుతోటే ఇటు గాయం ఉపేంద్ర రెడ్డి, ఇటు నూకల వేణుగోపాల్ రెడ్డి కూడా ప్రకటిస్తుండటం, వారి యొక్క పేరు తరపున పట్టణ అధ్యక్షుడుగానే పేర్కొంటూ చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇరు పార్టీలకు కూడా ఇది ఒక పీఠముడిగా మారింది. ఈ దీనివల్ల పట్టణంలో కూడా బీఆర్ఎస్ పార్టీ కొంత వెనుకబాటుకు ఓట్ల శాతం తగ్గడానికి కూడా ఒక కారణంగా చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ శ్రేణులు. ఇక ఇప్పుడైనా ఆ పదవిని మారుస్తారా లేదా, మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఇరువురు మధ్యన జరుగుతున్నటువంటి ఘర్షణకు మరి స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి బత్తుల లక్ష్మారెడ్డి ఇద్దరిని కూడా సమన్వయపరిచి, ఒకవైపు కీలకమైనటువంటి బత్తుల లక్ష్మారెడ్డికి కీలకమైనటువంటి వ్యక్తి నూకల వేణుగోపాల్ రెడ్డి, ఇటు గాయము పొందరెడ్డి కూడా వివాహద రైతుడు, ఆయన కూడా సమన్వయం చేస్తే ఒప్పుకుంటారు, ఏదైనా చెప్పినట్లయితే ఒప్పుకునే సహజత్వం కలిగినటువంటి నాయకుడు గాయం ఉపేంద్ర రెడ్డిగా ఉండటం నేపథ్యంలో వీరిద్దరిని సమన్వయపరిచి వారిని ఎవరినో ఒకరిని పట్టణ అధ్యక్ష పదవిలో ఉండే విధంగా ఎమ్మెల్యే అయినటువంటి బత్తుల లక్ష్మారెడ్డి కృషి చేయకుంటే పార్టీకి తీవ్రమైనటువంటి వివాదమే కలిగే అవకాశం ఉన్నదని కాంగ్రెస్ లోనూ ఉన్నది, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలోనూ రెండు పదవులను గతంలో అధికారంలో ఉన్నటువంటి సందర్భంలోనూ రెండు పదవులను అనుభవించినటువంటి తిరునాల్ భార్గవ్ నుండి ఆ పదవిని మరొకరికి ఇచ్చి పార్టీ బలోపేతానికి కృషి చేస్తారా లేదా ఇంకా పార్టీ మనుగడ లేకుండా పోయే విధంగా చూస్తారా అనే అంతర్మదనం కూడా బీఆర్ఎస్ శ్రేణుల్లో బీఆర్ఎస్ నాయకుల్లో ఈ అంతర్మదనం కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ రెండు కూడా ఇరు పార్టీలకు, ఇటు ప్రతిపక్ష పార్టీకి అధికార పార్టీలకు ఈ యొక్క పదవి ముఖ్యంగా మిర్యాలగూడ పట్టణ అధ్యక్ష పదవి అనేది పీఠముడిగా మారింది. దాన్ని ఇప్పడానికి నాయకులకు కూడా సాధ్యం కానంత ఉంది అంటే ఈ పదవిలో ఎంత పౌరం ఉంది అనే చర్చ కూడా ఆసక్తికరంగా జరుగుతుంది రాజకీయ వర్గాల్లో. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బిల్టీవీ. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. నమస్తే.